కమిటీ సభ్యుల వారిగా కేటాయించబడినటువంటి 35 కుటుంబాల జాబితాలను సమావేశం హాజరైన కేంద్ర కార్యాలయ పరిశీలకులకు అందజేయబడి ఉందనుకోండి. దాంట్లో నాకు 3 హ్యాబిటేషన్స్ ఉన్నాయి, కీలపట్టు, బీసీ కాలనీ ప్లస్ పెరుమాల్ నగర్. ఈ 3 హ్యాబిటేషన్స్ లో నేను ముగ్గురు పెడతా ఉన్నాను. అంటే ఒక వీధికి ఒకరు ఒక మెంబర్గా, వీళ్ళకందరికీ కలిపి ఒక కన్వీనర్ ఉంటాడు. ఈ వీధిలో ఏదైనా పొరపాటు ఉన్నా నీళ్లు రాలేదు, మన తరపున పోయి వాళ్ళకి ఏం ఎందుకు రాలేదని చెప్పి మనం అప్లైంటేషన్ చేసేది. ఆ విధంగా సహాయం చేయకపోతే రేపు నువ్వు ఓటు అడుగుతారు వేస్తాడా? వేడు. కాబట్టి మనము అంత యాక్టివ్గా ఉండే వాళ్ళని మెంబర్స్ గా చేర్చుకొని ఆ కనీస అవసరం బాబు వస్తే జాబ్ వస్తుంది ఇంటికి వచ్చాం అని చెప్పి వాళ్ళు అబద్ధాన్ని వదలని చెప్పారు. మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే నిజాన్ని మనం తెలియజేయాలి. ఈరోజు అందరికి ఒక అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వండి. ఆయన కూడా ఎలా పనిచేస్తాడో తెలుసుకోండి అని చెప్పి మనం రిక్వెస్ట్ గా వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే మనకున్నది సాక్షి ఛానల్ ఒకటే, కానీ వాళ్ళకి 10 ఛానల్లు ఉన్నాయి. కాబట్టి అబద్ధాన్ని ప్రజలు నెత్తిన రుద్ది కన్ఫ్యూజ్ చేసి ఏదో చేయాలనుకుంటారు. కానీ మన 2014లో మన ఏపీ ప్రజలు అది కన్ఫ్యూజ్ అయిపోయారు. కన్ఫ్యూజ్ అయిపోయి ఏ పని చేయని చంద్రబాబు నాయుడు కోటేసి ఈరోజు తల కొట్టుకుంటున్నారు ఎందుకు వేసామని. కానీ తెలంగాణ ప్రజలు ఎంత తెలివిగా బిహేవ్ చేశారు. వాళ్ళు చేసిన కన్ఫ్యూజన్ ని, వారి ఛానల్స్ చేసిన అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడుతూ మామూలు మెజార్టీలు కాదు, 40,000, 50,000, 70,000 లక్ష మెజార్టీతో ఒక్కొక్కరిని గెలిపించారు అంటే ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి వైపు నంబర్1గా తీసుకెళ్లిన ఏపీని అట్టడుగు స్థానం తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు. సో అలాంటి వాడిని మనం తరిమి కొట్టకపోతే మన రాష్ట్రం బాగుండదు, మనం బాగుండదు, మన పిల్లల భవిష్యత్తు బాగుండదు. సో నెక్స్ట్ ఎన్నికలకి మనం రెడీ అవడమే కాకుండా ఓటర్స్ కూడా మనం రెడీ చేయాల్సిన అవసరం ఉంది. సో మై ఎమ్మెల్యే యాప్ ద్వారా మేము చేస్తాము, బూత్ కమిటీల ద్వారా మీరు చేయాలి. అలాగే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్వీనర్ గా ఉండాలి. ఎందుకంటే మీరు ఆ బూత్ పరిధిలో ఉన్న పెద్ద నాయకుడు కాబట్టి మీరు చెప్పినప్పుడు ఆ 10 మంది వింటారు. ఆ 10 మందిని మనం కోఆర్డినేట్ చేసుకోవాలి అంటే అది ఏదో చిన్న పని అని చెప్పి మీరు పక్కన పెట్టారు. ఖచ్చితంగా ఆ బూత్ లో ఉన్న మెయిన్ లీడర్సే దాంట్లో హెడ్ గా ఉండాలి. అంతేకాకుండా మనకి ఒక చిన్న ప్రాబ్లం మనకి నగిరి రూరల్ మండలంలో వచ్చింది. సో కొన్ని చేయాలి అంటే ఎమ్మెల్యే పదవిలో నేను ఉండాలి, అలాగే ఎంపీపీ మన వాళ్ళే ఉండాలి, అలాగే మున్సిపల్ చైర్మన్ మన వాళ్ళే ఉండాలి, సర్పంచ్ మన వాళ్ళు అయినప్పుడు పైనుంచి కింద వరకు వర్క్ సాఫీగా జరుగుతుంది. ఎవరు కూడా అడ్డంకులు పెట్టకుండా, ఇబ్బంది చేయకుండా, లేదంటే చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఈ రోజు నుంచి అయినా గట్టిగా మీరు అందరూ కూడా ఈ కమిటీల్లో ఏదైనా చేంజెస్ ఉంటే, ఆ రోజు ఏదో అర్జెంట్ కేసాము, లేదు ఇప్పుడు వాళ్ళకన్నా వీళ్ళు బెటర్గా వర్క్ చేయగలరు, వీళ్ళు ఫుల్ టైం ఇస్తామని చెప్తున్నారు అనుకుంటే క్యాస్ట్ వైజ్ కూడా మనకు కావాలి. అక్కడ ఓటర్స్ ఏ క్యాస్ట్ ఎక్కువ ఉంటే దాని నుంచి మనకు ఒకరు కావాలి. అండ్ ముఖ్యంగా కమిటీల్లో మహిళలు లేకుండా పోయింది. అది ఆఫీస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 50% ఓటర్స్ మహిళలు ఉన్నప్పుడు కనీసం కమిటీలో 30% కూడా విమెన్ మీరు వేయకపోతే విమెన్ ఓటర్స్ ని ఎవరు ప్రభావితం చేస్తారు? మగవాళ్ళు పోయి ఆడవాళ్ళతో చాలాసేపు కూర్చొని మాట్లాడలేరు, డిస్కస్ చేయలేరు. అదే లేడీస్ మీరు వేసుకోగలిగితే వాళ్ళు రోజు అలా తిరుగుతున్నప్పుడు అలా వాళ్ళు మాట్లాడితే అది రీచ్ ఎక్కువగా అవుతుంది. కాబట్టి ప్రతి బూత్ కమిటీలో కూడా ఏదైనా మార్పు ఇప్పుడు చేసేటప్పుడు విమెన్ ని ఖచ్చితంగా వేయమని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఈ సమస్యని డైరెక్ట్ గా ప్రజలు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేకి, ఎందుకంటే ఎమ్మెల్యే అయ్యేంత వరకు మనం ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత మనం అందరి మనిషిని. సో నేను నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఎవరైతే నన్ను అప్రోచ్ కాలేక ఎదురుగా నేరుగా మన ఆఫీస్కి రాలేని వాళ్ళు మై ఎమ్మెల్యే యాప్ ద్వారా నన్ను రీచ్ కావచ్చు. సో వారి యొక్క వార్డు కానీ వారి యొక్క పంచాయతీలో సమస్యల్ని నాతో షేర్ చేసుకోవచ్చు. ఆ సమస్యలు ప్రతిదీ కూడా సీక్రెట్ గా ఉంటుంది, నాకు మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఏదైతే అవుతుందో దాన్ని మనం చేసి వాళ్ళకి అప్లోడ్ చేస్తాం. అండ్ పర్సనల్ గా కూడా వాళ్ళకి మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఏదైతే అఫీషియల్ గా కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది, కొన్ని ప్రభుత్వమే చేయాల్సి ఉంటుంది, జీవోలు ఉంటే అవి చేయలేని వాటిని కూడా మనం వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఏ గ్రీవియన్స్ వచ్చినా కూడా దాన్ని ఎన్ని రోజుల్లో చేయగలమా లేదా ప్రతి దానికి కూడా వారికి ఆన్సర్ అనేది వస్తుంది, ఎమ్మెల్యే వాళ్ళకి రెస్పాండ్ అవుతుంది. సో అది కూడా చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే మీరు హరీశ్వరరావు గారిని చూస్తే ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. సో ఏ మనిషి ఫోన్ చేసినా, ఏ మనిషి తన దగ్గరకు వచ్చి ఒక పని చెప్తే సిన్సియర్ గా దాన్ని ట్రై చేస్తారు. జరుగుతుందా జరగదా సెకండరీ, కనీసం వచ్చిన మనిషికి మనం గౌరవించి మనం ఆయన యొక్క బాధ ఏంటి, సమస్య ఏంటి మనం విని కనీసం ఆఫీషియల్ కి మనం ఫోన్ చేసి దాన్ని కనుక ఫాలో అప్ చేయగలిగితే
ప్రతి మనిషి కూడా మనని ఖచ్చితంగా ఇష్టపడతాడు, మనమే రావాలని కూడా కోరుకుంటాడు. సో అలాగా నేనే కాకుండా మీరు గ్రాఫై నా పేరు, నా కుటుంబం, సో నేను ఏం చదువుకున్నాను, నా గురించి ఉంటుంది. సో అలాగే రిజిస్టర్ గ్రీవియన్స్, మీరు మీ గ్రామాల్లో ఉన్న గ్రీవియన్స్ ఏదైనా రిజిస్టర్ చేయాలి అంటే దీని ద్వారా మీరు అది చేయాల్సి ఉంటుంది. అండ్ గ్యాలరీలో నేను ఇప్పటి వరకు చేసిన వర్క్స్ అన్నీ ఉంటాయి. మేడం ఏం చేసిందని ఎవరన్నా అడిగితే మై ఎమ్మెల్యే యాప్ చూడండి, ఆమె ఎమ్మెల్యేగా ఏం చేసింది, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఏం చేసింది, ఒక మహిళగా ఏం చేసింది అనేది మీరు దీంట్లో చూసుకునే అవకాశం ఉంటుంది, అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం వారం ఇంకా నెక్స్ట్ రేపు ఎల్లుండి ఎల్లుండి మనం ఏం ఈవెంట్స్ ఉన్నాయి, ఏ మండలంలో ఉంటాం లేదా ఏ జిల్లాలో ఉంటాం, ఏ కార్యక్రమం ఏ టైంలో అనేది ఉంటుంది, దాన్ని బట్టి మీరు నన్ను రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు చెప్తాను. సో తమిళ వాళ్ళు తమిళ్, తెలుగు వాళ్ళు తెలుగు, చదువుకున్న పిల్లలు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ సెట్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము, మీరు పుట్టిన తర్వాత ఇక్కడ గెస్ట్ లాగిన్ అని ఉంటుంది. సో గెస్ట్ లాగిన్ లోకి వెళ్తే కేవలం మీరు నా యొక్క గ్యాలరీలో నేను చేసిన వర్క్ ని చూడొచ్చు, అలాగే అప్కమింగ్ ఈవెంట్స్ చూడొచ్చు, కానీ మీ యొక్క సమస్యను నాకు తెలియపరిచే అవకాశం ఉండదు. మీ సమస్యను మీరు తెలియపరచాలి అంటే ఖచ్చితంగా సైన్అప్ లోకి వెళ్ళాలి. సైన్అప్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, మీ అడ్రస్, విలేజ్, ఆ టౌన్ లో ఉంటే టౌన్, తర్వాత పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకుని మీ ఫోన్ నెంబరు, మీ వార్డ్ నెంబర్ కొట్టాలి. కొట్టినప్పుడు మీ ఫోన్ కి మీరు ఏ ఫోన్ నెంబర్ తో అయితే కొడతారో ఆ ఫోన్ నెంబర్ కి ఓటీపీ నెంబర్ వస్తుంది. మీకు తెలుసు కదా ఓటీపీ నెంబర్ ఎలా వస్తుందో. సార్ ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇది నేను మహిళ